నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి విజయం ఖాయమన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్. అధికార టీఆర్ఎస్ అంగబలం అర్ధబలంతో సాగర్ ఎన్నికలో గెలిచేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడిన జానారెడ్డిని సాగర్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారంటున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్తో మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నికలను అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓవైపు దాదాపుగా 35 సంవత్సరాలు పైబడి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్న జానారెడ్డి, మరోవైపు జూనియర్ మోస్ట్ నాయకులు అధికార పార్టీ బీజేపీ నుంచి ఉన్నారు. కాంగ్రెస్ నేతలు, కీలక నేతలు కూడా ఆయా మండలాల్లో బాధ్యతలు కూడా చేపట్టారు. సాగర్ మున్సిపాలిటీ, నందికొండ మున్సిపాలిటీలో కుసుమ కుమార్ గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మనతో ఆయన ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది, బాధ్యతలు కూడా స్వీకరించారు, అక్కడ ఎలా ఉంది పరిస్థితి ప్రజెంట్? అంటే మీరు చెప్పినట్టు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు వైపు, 7 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధిక సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన యొక్క చరిత్ర ఉన్న నాయకుడు, నిబద్ధత నిజాయితీతో కూడిన విలువలతో కూడిన రాజకీయం చేసిన నాయకుడు ఒకవైపు, అసలు రాజకీయ అనుభవం లేకుండా స్థానికేతరుడు ఇంకొక వైపు, ముఖ్యంగా కేసీఆర్ యొక్క అవినీతి పాలనకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. కేసీఆర్కి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ ఉంది. నేను నందికొండ మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా, నాతో పాటు గాలి అనిల్ కుమార్ మెదక్ పార్లమెంట్గా పోటీ చేసిన ఆయన, సమీర్ కౌశల్ పిసిసి కార్యదర్శి, అలాగే ప్రేమ్ సాగర్ రావు గారి వైఫ్ సురేఖ జిల్లా అధ్యక్షురాలు, ప్రదీప్ గౌడ్ సీనియర్ నాయకులందరూ కూడా మేము అక్కడ ఉన్నాం. గత 2018లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కావచ్చు, 2019లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కావచ్చు, రెండు చోట్ల కూడా నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చింది 500 పైచీలకు. ఈసారి మా మెజారిటీని కనీసం 1500 పైచీలకు మేము తీసుకొచ్చేటట్టుగా అంతా ఉన్నాం. నాగార్జున నందికొండలో నాకు ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళంగానే అక్కడ స్థానిక నాయకులందరూ చెప్పారు, గత 35-40 సంవత్సరాల నుంచి నందికొండ మున్సిపాలిటీ యొక్క ప్రజలు ఎవరు కరెంటు బిల్స్ చెల్లించేవాళ్ళు కాదంట. అంటే జనరెడ్డి గారు వాళ్ళకి కరెంటు బిల్స్ కూడా మాఫ్ చేయించి అక్కడే డ్యామ్ అది ఉండటం వల్ల ఏ ఇంటికి కూడా కరెంటు బిల్లులు చెల్లించిన పాపన ఎవరు పోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పాలనలో వారికి కరెంటు బిల్లులు కావచ్చు, వాళ్ళ కౌన్సిలర్స్ ల్యాండ్స్ని కబ్జా చేయటం కానీ, క్వార్టర్స్ని కబ్జా చేయటం కానీ, ఆస్తి పన్ను మీద కూడా విపరీతంగా ఆస్తి పన్ను వేయటం జరిగింది. ఇటువంటివన్నీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న టైంలో, ఉద్యమాన్ని ఒక రకంగా తగ్గుతున్న టైంలో పెద్దలు జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళి పొలిటికల్ జేఏసీ స్థాపనకి జానారెడ్డి గారిని అభ్యర్థించి ఆయన ఇంట్లో కూర్చొని ఆయన యొక్క సహకారం, జానారెడ్డి గారి యొక్క సహకారం ఉండి ఆ రోజు పొలిటికల్ జేఏసీగా ఏర్పడి, ఆ పొలిటికల్ జేఏసీ వల్ల సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ నాయకత్వం ఒప్పించడం వల్ల ఈరోజు తెలంగాణ సహకారం